హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సప్లిమెంటరీ ఎవరైతే రాస్తున్నారో అదే విధంగా బెటర్మెంట్ రాసే వాళ్ళు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మాక్సిమం ఎంత అంటే తక్కువ క్వశ్చన్స్తో ఈజీగా పాస్ అవ్వడానికి ఎలా పాస్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన సంవత్సరం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం అవుతుంది. సో వీళ్ళకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఉన్నటువంటి 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఫస్ట్ చదువుకోండి. 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ మీరు ప్రిపేర్ అయితే ఫస్ట్ మీకు బెటర్ ఉంటుంది. 8 మార్క్స్ లో అక్కడ ఏంటంటే సెకండ్ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ రావడం జరుగుతుంది. అదే మనకి ఏంటంటే ఏదైతే నెక్స్ట్ 6th చాప్టర్ నుంచి ఒకటి రావడం జరుగుతుంది, అలాగే మనకి 8th చాప్టర్ నుంచి ఒకటి రావడం జరుగుతుంది. సో 3 అసలు ఇక్కడ మనకి సెకండ్ చాప్టర్ అనేది కొత్తగా ఉంది కాబట్టి ఇందులో 8 మార్క్స్ మనం అంత తొందరగా ప్రిడిక్ట్ చేయలేం. మనం దాన్ని అయితే ఇదే వస్తుందని చెప్పి చెప్పలేం. కానీ సిక్స్త్ చాప్టర్ ఏదైతే ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 6 అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యాంటమిస్టలైట్ ఒకటి ఉంటుంది. దీని తర్వాత మనకి అంటే ప్లాస్మోడియం వైరస్ మ్యాన్ మస్కిటో, ప్లాస్మోడియం వైరస్ మ్యాన్లో ఉంటుంది అలా మనకి మస్కిటోలో ఇక్కడ మనకి 3 అయినాయి. దీంతో పాటు మనకి ఆస్కారిస్ ఆస్కారిస్ కలిగి లైఫ్ సైకిల్ ఇవి 4 చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లాస్మోడియం వైరస్ చాలా ఇంపార్టెంట్, మ్యాన్ మస్కిటో 2 ఎస్ఎల్ కంపల్సరీ రావాలి. దీంతోపాటు యాంటమిస్టలైట్గా రావాలి, ఆస్కారిస్ రావాలి. గుర్తుపెట్టుకోండి ఈ 4 ఎస్ఏలు చదివితే 100% ఒక ఎస్ఏ కంప్లీట్ పబ్లిక్ ఎగ్జామ్లో మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. దీంతోపాటు ఒక ఏరియా కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకుని ఒకసారి టచ్ చేయండి. సో మాక్సిమం ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్, యాంటమిస్టలైట్గా జీవచక్రం, ప్లాస్మోడియం వైరస్ మానవుల్లోనూ, అలాగే మన ప్లాస్మోడియం వైరస్ మస్కిటో దోమలో ఉన్నట్టు జీవచక్రం, నెక్స్ట్ ఆస్కారిస్ లుమ్బ్రికార్డిస్ ఈ జీవచక్రం, ఈ 4 కూడా చదవాలి. 4 ఒకటి కంపల్సరీ రావడం జరుగుతుంది. అలాగే ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ 8th చాప్టర్ అంటే 8th యూనిట్, 8th యూనిట్ సంబంధించి మనకి అంటే 2 ఉన్నాయి, టెంపరేచర్ ఒకటిని, దీంతోపాటు మనకంటే వాటర్ ఒకటిని, నీరు ఉష్ణోగ్రత ఈ రెండింటికి సంబంధించి 2 ఎస్ఎల్ ఉన్నాయి. ఈ 2 ఎస్ఎల్లో ఒక ఎస్ఏ కంపల్సరీగా మనకి పబ్లిక్ ఎగ్జామ్ రావడం జరుగుతుంది. కాబట్టి 2 ఎస్ఎల్ మొత్తం ఇక్కడ ఎన్ని వచ్చింది, 6 ఎస్ఎస్ ఉన్నాయి. ఈ 6 ఎస్ఎస్ చదువుకుంటే 2 ఎస్ఎస్ 100% మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేయగలుగుతారు. సో కాబట్టి ఈ 6 ఎస్ఎస్ని కూడా 100% చదవను ఫస్ట్, దేన్ని కూడా వదలొద్దు మ్యాక్సిమం. సో దీనికి సంబంధించినటువంటి ఈ అంటే ఎస్ఎస్ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను నేను, కంపల్సరీ చూడండి, అక్కడ చూసి మీకు బెటర్గా ఉంటుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 6 చదివితే కంపల్సరీగా 2 8 మార్క్స్ అంటే 16 మార్క్స్ అయితే మాత్రం మీరు గెయిన్ చదువుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్లో ఏం చదవాలి? సో 4 మార్క్స్ పాయింట్ ఆఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 4th చాప్టర్ చాలా ఇంపార్టెంట్, అలాగే మనకి 5th చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 5th చాప్టర్ మీద మీరు ఫోకస్ పెట్టండి. 5th చాప్టర్ 2 డయాగ్రామ్స్ ఉంటాయి, యూక్లిన్ ఒకటి, మనకి పారామీసియం ఒకటి, యూక్లినా పారామీ రెండు డయాగ్రామ్స్ ఉంటాయి. రెండు డయాగ్రామ్స్లో ఒక డయాగ్రామ్ ఇవ్వచ్చు, అవి చూసుకోండి. దాంతోపాటు ఇందులో మనకి లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ప్రోటోజావా, ఈ ప్రోటోజావాల్లో ప్రత్యుత్పత్తి గమనం సంబంధించి 4 మార్క్స్ అనేవి మనకి చాలా అంటే సూడోపోటే టైప్స్, అదే మనకి ఫ్లెజల్లా టైప్స్ ఉంటాయి, అలాగే మనకి ఫెర్టిలైజర్ సంబంధించి లాంగిట్యూడినల్ బైనరీ ఫేజ్ను, ట్రాన్స్వర్స్ బైనరీ ఫేజ్ ఉంటుంది, యూక్లినా పారామీ సంబంధించి ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్. ఆ 4 క్వశ్చన్స్ ప్లస్ ఈ 2 డయాగ్రామ్స్ కూడా చూసుకోండి, కంపల్సరీగా మీరు ఒకైతే ఒక 4 మార్క్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మిథ్యాపాదాల రకాలు, కసాపాల రకాలు, దీంతోపాటు మనకంటే యూక్లినా నిలువుదేదావి చెత్తి, పారామీసియం అడ్డుదేదావి చెత్తి, ఇవి చదవండి, ఇవి చదివి చూసుకోండి. ఆ 2 డయాగ్రామ్ పారామీసియం, అది మనకి యూక్లినా 2 డయాగ్రామ్స్ కూడా చూసుకోండి, కంపల్సరీగా ఒక 4 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఈ 5th చాప్టర్ అలాగే 4th చాప్టర్ సంబంధించి యానిమల్ డైవర్సిటీకి సంబంధించి కూడా సో ఈజీగా ఉంటుంది. ఇది కూడా నా చాలా తక్కువ అంటే తక్కువ అంటే మాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఈ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా కింద డిస్క్రిప్షన్లో అంటే వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, సో చూసుకోండి. అంటే హాల్మార్క్ ఫీచర్స్ ఆఫ్ కార్డేట్స్, కార్డేటర్లో ఉన్నటువంటి 4 ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి, 4 ముఖ్యమైన లక్షణాలు చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మృదులాస్థి అస్థి చేపల మధ్య భేదాలు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి హార్ట్ ఫ్రాక్ తలకి హార్ట్ సంబంధించి ఒకటి ఉంటుంది, సో ఇలా కొన్ని ఉన్నాయి ఇందులో 4 మార్క్స్. అయితే యానిమల్ డైవర్స్ ఉన్న 4 మార్క్స్ అని కూడా మ్యాక్సిమం చూసుకోండి. ఈ రెండు చాప్టర్లు ఉన్న 4 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు, 100% చదవగలిగితే మీరు 4 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. సో కాబట్టి 4 మిస్ అయినా సరే ఒక 3, 2 అటెంప్ట్ చేసిన సరే 6+4 20 మార్క్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కటి అంటే 4th చాప్టర్ నుంచి ఒకటి 5th చాప్టర్ ఒక్కొక్కటి అటెంప్ట్ చేసినా మీకు 20 మార్క్స్ అవుతాయి. కాబట్టి 4th 5th చాప్టర్లో 4 మార్క్స్ మీద మాత్రం మీరు ఎక్కువ ఫోకస్ పెట్టండి. సో లేదు సార్ ఫస్ట్ చాప్టర్ కూడా మేము బాగా చదువున్నాం అంటే అవి కూడా చూసుకోండి. ఈవిల్ క్వార్టెట్ ఒకటి, రివిట్ పాపర్ హైపోతెసిస్ ఒకటి, సో మనకి ఇవి ఇలాంటి కొన్ని ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్. అవి కూడా ఒకసారి స్పీసెస్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీసెస్ ఒకటి, 3 క్వశ్చన్లు ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవి ఓవరాల్గా మీరు చదవాల్సింది. మరి 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఫోకస్ చేయాల్సినట్టే చూడండి, ప్రతి చాప్టర్ నుంచి మాక్సిమం 2 డేస్ 2 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి. 7 చాప్టర్ కంప్లీట్ డిలీటెడ్, 8 చాప్టర్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది, రిమైనింగ్ అన్నింటి నుంచి కూడా 6 నుంచి 2 వస్తున్నాయి, అదే మనకి 5th నుంచి 1 వస్తుంది,
అలాగే నెక్స్ట్ అంటే ఫోర్త్ నుంచి రాలేదే, టూ మార్క్స్ వేయలేదు, అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. థర్డ్ నుంచి రెండు, సెకండ్ నుంచి రెండు, ఫస్ట్ నుంచి రెండు, ఇలా మనకు ఉన్నాయి. సో మాక్సిమం ఫస్ట్ సెకండ్ చాప్టర్ ఏదో రెండు రెండు యూనిట్ రెండు రెండు యూనిట్లు సెలెక్ట్ చేసుకోండి. రెండు యూనిట్లో టూ మార్క్స్ చదివే ప్రయత్నం అయితే మనం చేయండి. సో ఇది ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ మీకు చేస్తుంది. తర్వాత బ్లూ ప్రింట్ పాయింట్ ఆఫ్ లో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని రిమైనింగ్ ఎవరైతే బెటర్మెంట్ రాస్తున్నారో వాళ్ళు మొత్తం మాక్సిమం అన్ని అన్ని కూడా ఇందులో మనకి బెటర్మెంట్ రాసే వాళ్ళు ఇంపార్టెంట్ అన్ ఇంపార్టెంట్ చూడొద్దు. మాక్సిమం అన్ని కూడా ఏ చాప్టర్ నుంచి అయితే ఫోర్ మార్క్స్ అంటే సెవెన్ చాప్టర్ కంప్లీట్ వదిలేవచ్చు. నెక్స్ట్ అంటే ఫస్ట్ చాప్టర్లో ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ కంపల్సరీ చదవాలి. సెకండ్ చాప్టర్లో కూడా ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ ఎయిట్ మార్క్స్ మీరు చాయిస్ వదిలేసుకునే ప్రాబ్లం లేదు. థర్డ్ చాప్టర్కి వస్తే థర్డ్ యూనిట్కి వచ్చేసరికి అంటే ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ చదవాల్సిందే. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి ఓన్లీ ఫోర్ మార్క్స్ చదవండి, టూ మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. ఫిఫ్త్ చాప్టర్లో టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ చదవండి. సిక్స్త్ చాప్టర్లో ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ చాలా 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 ఇంపార్టెంట్ అన్ని చూడండి. రెండు టూ మార్క్స్ వస్తున్నాయి, ఒక ఫోర్ మార్క్స్ వస్తుంది, ఒక ఎయిట్ మార్క్స్ వస్తుంది, సిక్స్టీన్ మార్క్స్ కవర్ అవుతుంది దీన్ని చూసుకోండి. అలాగే నెక్స్ట్ లాస్ట్ వన్ వస్తే అంటే టూ మార్క్స్ ఓన్లీ ఎయిట్ మార్క్స్, ఫోర్ మార్క్స్ దీనిలో చదవాల్సిన అవసరం లేదు. సో దీని ప్రకారం బేస్ చేసుకుని మీరు ప్రాక్టీస్ అయితే మంచి స్కోర్ చేసే ఛాన్స్ అయితే మాత్రం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.